నమస్తే నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు పూర్తిగా కూడా రిలీజ్ కావడం జరిగింది ఇదే సందర్భంలో అధికారులు మాత్రం ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ప్రకటించలేదు కేవలం ఇంకా రెండు వేల ఐదు వందల దూరంలో మళ్ళన్నా ఆగిపోవడం జరిగింది మరి కాసేపట్లో అధికారులు కూడా అఫీషియల్గా ప్రకటించేటువంటి పరిస్థితి కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి తీర్మానం మరి ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నానన్నటువంటి అన్నటువంటి భరోసాతో ఆయన బరిలో దిగినటువంటి నేపథ్యం అదే కూడా సాధించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు మానవతరాయ్ గారు అలాగే ఓయూ కేయు సంబంధించినటువంటి లీడర్లంతా ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు ఈరోజు మల్లన్న సాధించినటువంటి విజయాన్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ మల్లన్న పైన పట్టభద్రులంతా కూడా నమ్మకం పెట్టుకున్నారు రెండుసార్లు దగ్గర దగ్గరగా వచ్చి ఓడిపోవటం జరిగింది తప్పకుండా మల్లన్న లాంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాళ్ళు ఒక పక్క బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే ఓటు మల్లన్నకే వేశారు మరి కాంగ్రెస్ శ్రేణులు కూడా వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ఓటు అనేది చీలిపోకుండా ఇటు కాంగ్రెస్ ఓట్లు తర్వాత నిరుద్యోగ పట్టభద్రులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులు కాబట్టి మల్లన్న ఓడిపోతే ప్రమాదం అనుకుందరు కాబట్టి నిరుద్యోగులంతా కూడా మల్లన ద్వారా తమ హక్కులను పరిష్కరించుకుందాం అనుకున్నారని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు ఈ విజేత విజయం ద్వారా కాబట్టి ఇప్పుడు వాస్తవం ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కొంతమంది అవహేళన చేశారు మల్లన చదువుని అంటే ఉస్మానియా కాకతీయ చదువుల్ని పల్లీ బఠానీలతో పోల్చి తక్కువ అంచనా చేశారు ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు ఎవరైతే బిట్స్ పిలాని గొప్ప పల్లీ బఠానీ తక్కువ అని మాట్లాడారో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు ఇప్పుడు ఎవరు గెలిచారు ఉస్మానియా కాకతీయ అంటే పల్లీ బఠానీ పైచే అయింది బిడ్స్ పిలాని కింద పడిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా ఈ విధంగా వివక్ష చూపి నాయకత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక మనిషిని తక్కువ అంచనయ్యద్దు వివక్షగా మాట్లాడవద్దు కాబట్టి ఇది ఒక వాళ్ళకి గుణపాఠం ఇది ఇంకోసారి ఈ విధంగా మాట్లాడకూడదు అనేది అనటానికి చంపపెట్టు గుణపాఠంగా మనం చూడాలి దీన్ని కాబట్టి మల్లన్న రేపు తప్పకుండా గెలిచిన తర్వాత మేమందరం ఉంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాం నిరుద్యోగులు పోరాడకుండానే రకరకాల పుట్రలు చేస్తారు పోరాటాలు చేద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగ సమస్య మీద చీలుద్దాం కూలుద్దాం అని కళ్ళగంటున్నారు అవకాశం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ కూడా బలం ముంచుకున్నది పట్టభద్రుల్లో ఉంది ఇంకా ఉద్యోగస్తుల్లో ఉంది అందరిలో ఉన్నది కాబట్టి దీన్ని మేము కాపాడుకుంటాం వాళ్ళు ఏ విధంగా నమ్మి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేశారు కాబట్టి రేపు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓటు వేసే విధంగా ప్రతి నిరుద్యోగం కూడా అండగా ఉండే విధంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయం లేదు రాజకీయం చేయబారు వెంటనే కాంగ్రెస్ పోర్టల్ని ఓపెన్ చేసింది వెబ్ పోర్టల్ని సమస్యలు చెప్పండి వెంటనే రేపు ఇలా ఎలక్షన్ రేపు ఎలక్షన్ కూడా ఈ గ్రాడ్యూడ్ మూడు జిల్లాలు అయిపోద్ది అయిపోయింది సత్వరమే పరిష్కరించే సమస్యలు అవి జీవో నెంబర్ త్రీ సెవెంటీను ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు వాళ్ళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి వాటిని పరిష్కరించేందుకు వెంటనే పోర్టల్ని ఓపెన్ చేసి ఫిర్యాదులు వెంటనే ఆన్లైన్లో ఫిర్యాదు చేయమని చెప్పేసి చేస్తారు అంటే వాళ్ళకి అది తెలవకపోవచ్చు కాబట్టి ఇది ఏదో పనిచేసే ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏడిపించుకు తినే ప్రభుత్వం కాదు నిరుద్యోగుల్ని ఏడిపించుకు తినే ప్రభుత్వం కాదు అందుకే పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ అయినాయి గతంలో ఏ ఉద్యోగం భర్తీ అయినా కోర్టు మెట్లెక్కేది ఇప్పుడు అట్లా కాదు ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు సరే ఆ ప్రభుత్వం ఇచ్చిందా ఏ ప్రభుత్వం ఇచ్చినా భర్తీ చేయటం గొప్ప భర్తీ చేయలేకనే కదా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెంది ఓడిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు మచ్చ లేకుండా పారదర్శకంగా భర్తీ చేసింది నిరుద్యోగుల మనసు చూడకున్నది అందుకే ఇలా మల్లన్న విజయం కూడా దానిలో భాగంగా మనం చెప్పుకోవచ్చు రేపు టీఎస్పిఎస్సిలో కూడా ప్రక్షాళన జరిగింది అంత పెద్ద ఎత్తున మేమందరం పోరాటం చేసినాం ప్రక్షాళన చేయండి చైర్మన్ ఈ సభ్యులను మార్చండి అక్కడ లీక్ అయింది పేపర్ లీక్ అయింది అన్నగానే పట్టించుకోలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు వెంటనే సభ్యుల్ని అనుభవజ్ఞులైనటువంటి మేధావుల్ని మేధావుల్ని అక్కడ చైర్మన్గా సభ్యులుగా పెట్టడం జరిగింది కాబట్టి ఇక తప్పులు జరగవు కాబట్టి నిరుద్యోగ పట్టభద్రులారా ఉద్యోగ పట్టభద్రులారా మనమందరం రెండు కళ్ళల మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది మనమందరం కూడా మన సమస్యలు పరిష్కరించుకునే విధంగా మరి ఒక మండల్లో మాట్లాడే గొంతుక ఇప్పుడు మామూలు క్యూ న్యూస్లో మాట్లాడే మళ్ళన రేపు శాసన మండలిలో మాట్లాడతారు మన గురించి ప్రభుత్వం దృష్టికి వెంటనే చిటుకులో వెళ్ళిపోద్ది ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిపోద్ది ఆ ప్రభుత్వం లాగా మరి కలవకపోవటం సమస్యలను పట్టించుకోకపోవటం ఉండదు కాబట్టి మేమందరం కూడా మల్లన్నకు తోడుగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తోడుగా ఉంటాం సమాజం తెలంగాణ సమాజంలో ఇక కొట్లాట్లే లేకుండా పరిష్కారమే వచ్చిన సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే ఏదో రూపేణను తీసుకొచ్చి పరిష్కరించే విధంగా మేము ముందుకు ఓట్లు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంత కష్టకాలంలో ఎన్నో కుట్రలు చేశారు మల్లన్నని చాలా ఘోరంగా మాట్లాడటం జరిగింది అవమానపరిచారు వంద కేసులు ఉపాధి చేసి జైల్లో పెట్టారు అట్లాంటి మల్లన్న మరి ప్రజల మనసును గెలుచుకున్న నిరుద్యోగ మనసులు గెలుచుకున్నాడు కాబట్టి అందరికి కూడా నిరుద్యోగ జేఏసీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతాం మేము కూడా ఏం చేసినాం కేటీఆర్ గారు అహంకారంతో మాట్లాడిన వెంటనే తిప్పికొట్టింది నిరుద్యోగ చేసి తిప్పికొట్టింది మల్లన్న మేము ఉన్నాం నీకు అంటే మమ్మ అంటే మల్లన్న ఒక్కనమ్మ అవమానపరిస్తే జేఎన్టీలో అంటే ప్రభుత్వ యూనివర్సిటీ విద్యార్థులు అంటే అందులో చదివిన వాళ్ళందరినీ కూడా పల్లి బట్టాలంటే మనంటే మమ్మల్ని అన్నట్టే కదా మమ్మల్ని అంటవా అని చెప్పేసి నిజంగానే అవమానపడ్డాం మేము బాధపడ్డాం అంటే కాకతీయ యూనివర్సిటీ ఏం తక్కువ ఎంతోమంది మేధావులను అందించింది కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఎంతోమంది రాజకీయ యోధాన యోధుల్ని మేధావుల్ని శాస్త్రవేత్తలని ఐఏఎస్లు ఐపీఎస్లు అందించింది బిడ్పి బిట్స్ పిల్ అని ఎవరిని అందించింది స్వార్థపరుల్ని వ్యాపారస్తుల్ని జాతి సంస్థలకు పనిచేసే వాళ్ళని లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ వాళ్ళ జీవితాలని వాళ్ళు సుఖంగా విలాసవంతంగా గడిపే వాళ్ళని అందించింది కానీ ఈ యూనివర్సిటీలు అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ప్రజాసేవ కోసం దేశవ్యాప్తంగా ప్రజాసేవకు అంకితమయ్యే వాళ్ళని అందించింది యూనివర్సిటీ రాజకీయ నాయకులైనా సరే కాబట్టి ఇప్పుడు జరిగిన ఎన్నికలో పల్లీ బఠానీ అంటే కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ గెలిచింది బిడ్స్ పిలా అని ఓడిపోయింది ఓకే ఈ ఇప్పుడు బిడ్స్ పిలా అని అలాగే పల్లి బటాని అని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపింది అనుకోవచ్చా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓట్లను తక్కువ రావడానికి ఇప్పుడు ఏదైతే థిర్మార్ మల్లన్నకు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కానీ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలో అహంకారపూర్తమైన వ్యాఖ్యలు చేస్తూ కేటీఆర్ ఒక మాట అన్నారు ఇది పల్లీ బటానికి పల్లి బటానికి బిడ్స్ పిలానికి మధ్య పోటీ అని దీంతో నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆవేశం వచ్చింది మేము ఒకటే మా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ పక్షాన మా రాష్ట్ర చైర్మన్ గారి పిలుపు మేరకు ఓయూకేయు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసినాం మేము ఒకటే అడిగాం ఏంటయ్య అని బల్పు మాటలు ఇవి ఇలా మాట్లాడకూడదు అని క్వశ్చన్ చేస్తూ మేము నిరుద్యోగులను కూడా చైతన్యవంత పరిచి ఈ రోజున మా యొక్క పల్లి బట్టాన్ని గెలిచింది బిడ్స్ పిలాని పత్త లేకుండా పోయింది ఇది కేటీఆర్కు చెంపెట్టు బీఆర్ఎస్ నాయకుల గారా ఇప్పటికైనా చెప్తున్నాం మీరు అహంకార ధోరణి వీడండి నిరుద్యోగులు మీ మీద మిమ్మల్ని చీకొట్టారు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చీకొట్టారు అదేవిధంగా మిమ్మలను మీ యొక్క కుటుంబాన్ని వెలివేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని వెలివేయడానికి మిమ్మల్ని ఇక్కడ నుంచి తన్ని తరమడానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు ఏదైతే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో మీ భరతం పడతారు మిమ్మల్ని తిరస్కరించారు ఇంక ఇక్కడైనా విద్యార్థి నిరుద్యోగులను చులకం చేయడం కానీ ప్రజలను చులకం చేయడం కానీ ఇట్లాంటి మాటలు మానండి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటూ మీరు నోరు మూసుకొని సైలెంట్గా ఉండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనను స్వాగతించి మీరు సహకరించండి ఓకే ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంతేం తక్కువం కాదు అంటే ఓట్ల శాతాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే చాలా ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి రాకేష్ రెడ్డికి ఈ ప్రభావం పడ్డదంటారా ఈ బిడ్స్ బిలాని ఈ ఈ ఓయూకేవికి సంబంధించినటువంటి ప్రభావం పడే ఉంటుందంటారా అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ముప్పై వేల చీలుకు ఓట్లు మల్లన్నకు పడ్డ ఓట్లే అలా జై మల్లన్న అదేవిధంగా జై కాంగ్రెస్ అదేవిధంగా మల్లన్నను మల్లన్న ఈ సింబల్స్ పెడుతూ మల్లన్నకు మల్లన్నను జై కొడుతూ రాస్త రాసినటువంటి స్లిప్లే ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే ఇంకా ముప్పై వేల ఓట్లు మన కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకే పోలు కావాలి ఈ యొక్క రాకేష్ రెడ్డిని తిరస్కరించారు మీరు ఇవి కూడా మీరు ఇప్పుడు పడ్డటువంటి ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లు మల్లన్నవే కాబట్టి బీఆర్ఎస్ను ఎవరూ స్వాగతించలేదు బీఆర్ఎస్ను తిరస్కరించారు మేము చెప్తున్నాం కదా ఇది ఒక నిరుద్యోగుల విజయం ఇది ఒక పట్టభద్రుల విజయం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ గవర్నమెంటును గవర్నమెంట్ను కానీ ఈ నిరుద్యోగుల తరఫున పోరాడే ప్రశ్నించే గొంతుకనే ఇప్పుడు పరిష్కరించే గొంతుకతోటి చేరి రెండు విధాలుగా రేపు పరిష్కారం దిశగా వెళ్తుంది బీఆర్ఎస్ నాయకులకు ఇది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కోఆపరేట్ చేయండి పట్టభద్రులను ఇక ఇక నుంచి ఇక నుంచి మీరు పాలనకు మీరు అనుకూలంగా ఉంటూ పాలనను స్వాగతిస్తూ ఉండాలని కోరుతూ ఉన్నాం మీరేమని చెప్పగలుగుతారు ఈరోజు సాధించినటువంటి విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఈరోజు ముందుగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం నిరుద్యోగులు అహర్నిశలు పోరాటం చేసి కేయు విద్యార్థి నిరుద్యోగులు పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పది సంవత్సరాల నుంచి ఏనాడు నిరుద్యోగులను పట్టించుకోలేదు ఉద్యోగ కల్పన చేయలేదు అదేవిధంగా పేపర్ పేపర్ లీకేజీలు కానీ ఈ సమయానికి ఈ సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడం పరీక్షల నిర్వహణలో జాప్యం చేయడం నిర్వహణ నిర్వహణలో అలసత్వం వహించి ఈ యొక్క నిరుద్యోగులను మోసం చేసి ఇంటికొక ఉద్యమా అని చెప్పి వంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ యొక్క తీన్మార్ మల్లన్న తన యొక్క గొంతుకను వినిపించి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రధాన కారకుడయ్యాడు అదే అక్కసుతోటి తీన్మార్ మల్లన్న మీద కక్ష సాధింపు చర్యలతోటి వాళ్ళు పూనుకొని ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి తీన్మార్ మల్లన మీద అనేక అభండాలు వేసి అనేక అభండాలు వేసి తీన్మార్ మల్లనడు బిడ్స్ బిలాని పల్లి అనే విధంగా చిన్న చిన్న స్థాయి రాష్ట్రస్థాయి ఈ రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలటువంటి చదివే మమ్ముల కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని మేము మరొకసారి తెలియజేస్తున్నాం కేటీఆర్ గారు మీరు మీ యొక్క వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి ఇకనైనా మీరు మానుకోవాలి బ్రిట్స్ బిల్ అని అంటే ఇవాళ నీ అగ్రవర్ణ బ్రిడ్స్ బిల్ అని నీ విదేశీ వ్యాపారస్తులు విదేశీ విద్యా నుంచి తెచ్చుకున్నటువంటి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నిరుద్యోగులను కొనాలని చూసి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు కానీ మీరు ఆశ చూపి ఈ యొక్క ఎన్నికల్లో గెలవాలని చూశారు కాబట్టి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఈ ఈ యొక్క తీర్మానం మల్లన్న గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నా యొక్క మిత్ పట్టభద్ర మిత్రులకు నిరుద్యోగ మిత్రులకు ఈ యొక్క జేఏసీ నిరుద్యోగ జేఎసి చైర్మన్ మానవత రాయ్ గారి కృషితోటి మేము కేయులో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగులను నిరుద్యోగుల యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యను ఇలా మల్లన్న తెలుపవలసిందిగా మేము ప్రతి అనునిత్యం మల్లన్న విన్నంటే ఉండి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చట్టసభలలో నిరుద్యోగుల అంశాలపై మాట్లాడే విధంగా మేము కూడా మా వంతు కృషి చేసి మల్లన్నను ఈ యొక్క ఉద్యోగ కల్పనలో కానీ ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో మా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ విజయం బడువు బలహీన వర్గాలకు అంకితం చేస్తూ మల్లన్న గారు ఈ యొక్క అగ్రవర్ణ బిఆర్ఎస్ ఈ యొక్క కుట్రను ఛేదించి గెలిచినటువంటి ఒక వీరుడిగా మేము అభివర్ణిస్తూ ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శిరంస్ శిరస్వాంచి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క మల్లన్న విజయోత్సవానికి మేము మల్లన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాకతీయ యూనివర్సిటీ ఉస్వాని యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది ఓకే ఓకే మీరేమని చెప్తారు సార్ ఇవాళ మన మల్లన్న గెలుపు గెలుపుకు ఇవాళ విజయం సాధ్యమైందంటే కేటీఆర్ మాట్లాడినటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలకు ఇది చెంపపెట్టు లాంటిది ఇప్పుడు మన నాయకులు చెప్పినటువంటి విధంగా ఇది ఇప్పటికైనా కేటీఆర్ గారు గుర్తెరిగి పట్టభద్రులకు నిరుద్యోగులకు సరియైన గౌరవం ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే ముందు ముందు ఇలాంటి ఎన్నో కూడా వాళ్ళు ఇలాంటి విజయాలు కాంగ్రెస్ తరపున ఎదుర్కొంటు గెలవడానికి గెలవడానికి చాలా సహకరించినట్టు అవుతుంది ఇప్పటికైనా మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని గవర్నీయులు కేటీఆర్ గారికి ఇతర పెద్దలకు నేను విన్నవించుకుంటున్నాను ఈ సందర్భంగా మా అందరి తరఫున మల్లన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఎనుకుండి పట్టభద్రుల సమస్యల కొరకు మన మల్లన్న గారు ఎంతో తోడ్పడాలని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో so, ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు మల్లన్న అభిమానులు భారీగా చేరుకుంటా ఉన్నారు మరి కాసేపట్లో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం నుంచి మల్లన్న బయటకు వస్తే ఆయనకు శుభాకాంక్షలు తెలపాలి అంతేకాకుండా వాళ్ళ అభిమానాల్ని ఒకసారి మళ్ళీ ఒకసారి తెలియజేయాలన్నటువంటి ఉత్సాహాన్ని మరి వీళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండడం జరిగింది అర్ధరాత్రి అయినప్పుడు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తర్వాతనే పోదామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయినట్టుగా ఉన్నారు మొత్తానికి అయితే రెండవ ప్రాధాన్యత ఓట్లో మళ్ళీ అయితే విజయం అయితే తద్దంగా చెప్పుకోవచ్చు అఫీషియల్గా కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది కెమెరా పర్సన్ అభితో అనిల్ మన తొలి వెలుగు